చిన్నపిల్లల దగ్గర నుంచి మనిషిలో ఒక యాంత్రిక ప్రవృత్తి ఏర్పడుతోంది తప్ప సాంకేతిక టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా వారిలో మనస్సుని పెంచగలిగేటటువంటి ఒక నైతికమైన దైవికమైన ఒక ఆధ్యాత్మికమైనటువంటి అంశాలకి మన స్థానాన్ని ఇవ్వలేకపోతున్నాం ఇవ్వాలనే కోరిక అధ్యాపకుడికున్నా తీసుకోవాలనేటటువంటి కాంక్ష విద్యార్థికున్నా వాళ్లకు ఉండేటటువంటి ఆ పోటీ తత్వం చేత దాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం అది ఇవ్వగలిగే స్థితిని మనం ఏదో రకంగా ఇవాళ సమాజంలో కల్పించాల్సిన బాధ్యత ఉంది అందరికీ ఒక వ్యక్తి తాను నమ్మిన విశ్వాసాన్ని తన సిద్ధాంతాన్ని తాను దృఢంగా ఆరాధిస్తూ తనది కాని మిగతా సమాజంలో లభించేటటువంటి విధానాల్ని గౌరవించగలిగే స్థితి వ్యక్తులలో ఏర్పరచడం అనేటటువంటిది మన వైదికమైనటువంటి ధర్మం దానికి ఏం పేరు పెడతాం అనేది దాన్ని హిందూ అన్న వైదికం అన్నా సనాతనం అన్నా కొన్ని పేర్లు ఈవేళ సమాజంలో స్థిరపడ్డాయి రూఢి అయ్యాయి రూఢి అయిన దాని గురించి ఈవేళమనేది అవునా కాదా తగునా తగదా అనే చర్చను ఒక ప్రక్కన పెట్టి ఈ దేశానికి ఈ మట్టికి ఒక సహజత ఉంది అది కేవలం తెలుగువారి వరకు మాత్రమే పరిమితం కాదు ఈ దేశంలో ఉండేటువంటి తెలుగు ఈ దేశంలో ఉండేటువంటి తమిళం హిందీ ఉరుదు మలయాళం ఒరిస్సాలో ఉండేటటువంటి అక్కడి భాషలు బెంగాల్లో ఉండేటువంటి అక్కడి భాషలు పంజాబ్ ఎన్నెన్ని భాషలు ఈ దేశంలో ఉన్నాయో ఈ భాషీయులందరికీ ఈ దేశపు మట్టి యొక్క సహజ లక్షణం వారి జీవ లక్షణంగా ఉంది అది తమ ధర్మాన్ని తాము పాటించుకుంటూ పొరుగు నుంచి వచ్చేదాన్ని దేన్నైనా ఆదరించగలిగేటటువంటి ఒక చక్కటి హృదయం ఒక మంచి సౌహార్దం ఇందాక మా స్వామి చెప్పాడు ఇందాక ఆ మాటని అది ఉండడం వల్లనే ఈవేళ ప్రపంచంలో ఉండే ఎక్కడెక్కడి వారు ఈ దేశాన్ని చేరి ఇక్కడ ఉండేటటువంటి తల్లి ఒడి వెచ్చదనాన్ని ఆస్వాదించారు దాన్ని అనుభవించారు అయితే అది ఏ రకంగా పరిణామం చెందింది అనడానికి ఓసారి మనలో ఉండేటటువంటి జాగ్రత్త లోపం కారణం కావచ్చు మనలో ఉండేటటువంటి మనని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేటటువంటి ఎదటవాణ్ణి శంకించే మనసు లేకపోవడం కారణం కావచ్చు అమాయకంగా అందరినీ మనం విశ్వసించాం ఈ జాతి విశ్వసించింది ఇది ఈవేళ కాదు అనాది నుంచి విశ్వసించడంలో మనం లోపం చేయాల్సిన అవసరం లేదు కానీ నాకు కూడా సహజమైనటువంటి పరంపరాగతమైన ఒక సంస్కృతి సంస్కారము ఉన్నాయి అనేదాన్ని ఈవేళ మనం చిన్న పిల్లలకి యువతకి ప్రధానంగా జ్ఞాపకం చేయాల్సినటువంటి అవసరం ఉంది యువత తెలుసుకుంటే తర్వాత వచ్చేటటువంటి దేశాన్ని పరిపాలించే రాజకీయ నేతలలోనూ మార్పు వస్తుంది దీనికి కట్టుబాటైనటువంటి ఒక న్యాయపరమైనటువంటి రక్షణ కావాలి ఇవేళ చౌదరి గారు దాన్ని బహుశా దృష్టిలో పెట్టుకునే న్యాయమూర్తులను కూడా ఈ సభలో ఈ సదస్సులో భాగస్వాముల్ని చేశారు ఇక్కడ చేరినటువంటి న్యాయమూర్తులు తాము విశ్వసించినటువంటి దాన్ని స్థిరంగా రక్షించాలి దాన్ని అమలుపరచాలనేటటువంటి ఒక దీక్ష దక్షత కలిగినటువంటి మహనీయులు అలాంటి వ్యక్తులను ఇక్కడికి ఆహ్వానించడం కూడా చాలా ఉచితంగా ఉంది సమయ ఉచితంగా ఉన్నది మేము శ్రీమాన్ చౌదరి గారి యొక్క ఈ కార్యక్రమాన్ని సంయోజన చేసినటువంటి నేర్పరితనానికి వారికి ఉండేటటువంటి పట్టుదలకి కూడా మేము మంగళ శాసనం చేస్తున్నాం ఎవరి బాధ్యతని వారు నెరవేర్చగలిగేటట్లుగా ఈవేళ ఒక ప్రేరణ కావాలి సమాజానికి ఒక సపోర్ట్ సమాజంలో అన్ని వర్గాల వారికి సపోర్ట్ ఉంది ఈవేళ ధర్మాన్ని చెప్పేవాడికి సపోర్ట్ ఉంది ధర్మాన్ని ద్వేషించేవాడికి సపోర్ట్ ఉంది అయితే మనది మనం రక్షించుకోవాలి అనేటటువంటి స్వీయ ఆరాధనా విధానాన్ని మనం స్థిరంగా వ్యక్తులలో అందించాలి అలాగే తనది కాని దానిని అన్నిటినీ కూడా ఆదరించాలనేటటువంటి మనస్తత్వాన్ని ఆదరణ ఆరాధన రెంటికి కొంచెం తేడా ఉంది ఆరాధన మనం చేసేటటువంటి దాన్ని మనం అంకితమై చేస్తాం ఆదరణ వాడిని నొప్పించకుండా ఉండడానికి వాడి స్థాయిలో వాడిని ఉంచడానికి మనం చేస్తాం ఇవేళ ధర్మానికి మనకి గ్లాని ఏర్పడుతోంది ఈ దేశంలో ఉండేటటువంటి వ్యక్తులకి ఒక భద్రత లోపిస్తోంది అనంటే దానికి యువతని మనం సరైనటువంటి దిశలో నడిపించగలిగేటటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం చదువుకి లోపం లేదు ఇవాళ సమాజంలో అద్భుతమైనటువంటి విద్య మన దేశంలో ఉంది కానీ ఈవేళ మనం ఎన్నెన్నో రకరకాలైనటువంటి అక్రమాలను గురించో అన్యాయాలను గురించి వింటున్నామంటే అవన్నీ కూడా చదువుకున్న వర్గాల్లో చూస్తున్నవే దానికి కారణం వాళ్లల్లో వాటి యొక్క తత్వాన్ని వాళ్ళకి చెప్పగలిగేటటువంటి ఒక విధానాన్ని బాల్యం నుంచి వాళ్లల్లో ఉండవలసినటువంటి ఒక సంస్కారాన్ని మనం అందించలేకపోవడం కొన్ని జనరేషన్స్గా మనకి ఈ గ్యాప్ ఏర్పడింది మనకి స్వాతంత్ర్యం వచ్చేదాకా వ్యక్తులలో సంస్కారం స్థిరంగా విద్యా విధానంలో ఉండేది కానీ తర్వాత ఏర్పరచుకున్నటువంటి విద్యా విధానాల్లో క్రమంగా క్రమంగా ఈ డైల్యూషన్ ఏర్పడుతూ వచ్చింది అది ఈవేళ తీవ్ర స్థాయికి చేరింది దీన్ని కొంచెం మార్చగలిగేటటువంటి ఒక ప్రయత్నం ఎక్కడో ఒక చోట నుంచి ఆరంభం కావాలి అది టీవీ ఛానల్స్ ద్వారా ప్రజలలో ఒక ప్రేరణ కలిగించగలిగితే ఏర్పడటానికి ఎక్కువ అవకాశం ఉంది పేపర్స్ మీడియా ద్వారా కొంత కావచ్చు కానీ అంతకంటే పవర్ఫుల్గా అంతకంటే ప్రధానంగా అంతకంటే వేగంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియాకి దీన్ని అందించగలిగే శక్తి ఉంది కనుక తన ధర్మాన్ని పరిపూర్ణంగా నమ్మి ఇతర ధర్మాలని వాటి వాటి స్థాయిలో అవి ఉండగలిగేటట్లుగా వాటిని చేసే విధానానికి ఒక నాంది పలికినటువంటి చౌదరి గారు ఈ సందర్భంగా వారు సమ్మాన్యులు అని మేము భావిస్తున్నాం ఈ ప్రచారం క్రమంగా పెరగాలి అని మేము ఆశిస్తున్నాం అయితే ఇది ఎవరిని అధకరించడానికి కానీ లేక ఎవరిని నిందించడానికో లేక వాటిని తగ్గించడానికో కాదు కానీ ఈ దేశానికి ఉండేటువంటి సహజమైనటువంటి ఒక జీవన విధానాన్ని దీనికి ఉండేటువంటి ఒక జని ధర్మాన్ని మనం కాపాడుకోవడం తద్వారా మిగతా వాటిని మనం గౌరవించడం అనేది ప్రధానమైనటువంటి సూత్రం కావాలి ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అది చిన్న దేశం కావచ్చు పెద్ద దేశం కావచ్చు అమెరికా లాంటి చాలా పెద్ద పెద్ద దేశాలు కావచ్చు చాలా మనకి మ్యాప్లో కనిపించకుండా ఉండేటువంటి చిన్న దేశాలు కావచ్చు తమ దేశాన్ని గురించి గర్వంగా చెప్పుకోగలిగే తమ జాతిని గురించి వారు గర్వంగా భావించగలిగేటటువంటి విధానమే అక్కడ తప్పనిసరిగా అందులో చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ ఉంటుంది అది మన దేశంలో ఇంకా మనం ఎదురు చూస్తున్నాం ఏర్పడాలి అని దురదృష్టం కొద్దీ ఎవరో ఒక మహానుభావుడు ఒక మాట అన్నాడు మనకి నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది కానీ ఇంకా ఇప్పటిదాకా మనకి తెల్లవారులేదు అని భావన రంగంలో ఇంకా మనకి లేదు దీంట్లో మనకి తెల్లవారగలిగేటటువంటి ఒక సన్నివేశాన్ని మనకి శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు ఏర్పరుస్తున్నారు ఈ రకంగా వారు స్థితిని ఉన్నతమైనటువంటి స్థితిని తాము కోరుకోవడంతో పాటు ఈ జాతికి కూడా అది కావాలి అని వారు కోరుకోవడం చాలా సబబుగా ఉంది దాన్ని మనమందరం ప్రోత్సహించాలి దాన్ని మనమందరం కూడా అవలంబించాలి ప్రారంభం చేద్దాం మన మన గృహాల్లో మన మన పిల్లలతోటి వాళ్ళు చదువుకునేటటువంటి చదువులకి ఇబ్బందికరం కాకుండా ఈ దేశాన్ని గురించి ఈ మట్టి గురించి ఇక్కడ ఉండేటటువంటి ప్రభావాన్ని గురించి ఇక్కడ అవతరించినటువంటి మహానుభావుల యొక్క వైజ్ఞానికమైనటువంటి ప్రగతిని గురించి వారు జాతికి అందించినటువంటి లాంటి విషయాల గురించి మన పూర్వులు అందించినటువంటి విషయాలను మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళకి అందించేటటువంటి ప్రయత్నం మన గృహాల్లో మనం చేద్దాం తద్వారా జరగవలసింది ఇందాక మన వాళ్ళంతా చెప్పినట్టుగా పైన భగవంతుడు మనకి అడుగు మనం మొదట వెయ్యాలి అని సంకల్పం చేస్తే శక్తిని భగవంతుడు తప్పకుండా ఇస్తాడు